వద్దలండి. ఏసీ రూమ్ లో ఉండి బాగా చల్లగా తెల్లగా ఇప్పుడు ఒక్కసారి జమాజెత్త పాట మీరు మాత్రం పూల పూల చొక్కాలు వేసుకుని పూల రంగుల్లో లేరా? చొక్కా కాదు ఇది, నైటీ క్లాత్ తో కుట్టారంతే. ఎవరా ఇటలో? సార్ నమస్కారం. నమస్కారం సార్. అవును సార్, చెత్తే నువ్వు వస్తున్నా సార్, ఇప్పుడే వస్తున్నా సార్, వస్తున్నా సార్, వచ్చేస్తున్నా సార్. ఏమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాను, మధ్యలో వచ్చేసా. ఎవడరా నువ్వు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? వెళ్ళరా ఇక్కడి నుంచి. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. ఏంటి ఇక్కడ లేటు? మళ్ళాంటి ధనవంతులు పెద్ద భవనాల్లో పడుకొని నిద్రపోవడం కాదండి అక్కడ. ఇట్లాంటి రోడ్లలో క్లీనింగ్ ఆగండి, కంగారు పడకండి. మనమా? ఉండండి, క్లీన్ చేద్దాం. ఏం క్లీన్ చేయడం కాదు, మీరే. ఏంటి మేమా? అయ్యి బాబోయ్, ఒకసారి నాగార్జున బాబు గారితో మాట్లాడుకుంటారా? స్టార్ట్ వర్క్ బాబు. ఇట్రా ఇట్రా అది పట్టుకోండి, తీసుకోండి. ఏ కంటి మొదలెట్టి చివరి దాకా ఎరగదీయండి. మిషన్ లాగా పనిచేయాలి. కరండి, దీన్నే మరి స్వచ్ఛ భారత్ అన్నారు. బావ గారు, మా నాగార్జున బావ గారు సాంగేస్తున్నాయి. అలాగే అలాగే చూడండి. ఏ పాడండి. హలో ఆఫీసర్ గారా, మొత్తం క్లీనింగ్ చేయించేస్తామండి. నాది గ్యారంటీ. అదంతా మీరు వదిలేయండి, నేను చూసుకుంటా. ఏం బెంగపడద్దు. ఈ రోడ్డు అయ్యాక ఆ పక్క రోడ్డు, ఆ పక్క రోడ్డు, ఆ 32వ నెంబర్ రోడ్డు అంతే కదా. మీరేం కంగారు పడకండి సార్, నేను చూసుకుంటాను, నేను చూసుకుంటా. ఈ దెబ్బతో మా బావగారి పొట్ట మొత్తం కరిగిపోవాలి. ఆహా, పక్క వీధికి వెళ్ళాం. అసలు ఎవడరా నువ్వు ఎర్రినాయాలా? మా గురువు గారు చేసిన స్వచ్ఛ భారత్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా స్వచ్ఛ భారత్ చేసి ఆనందంగా ఉంటే ప్రతిసారి ఎందుకు రాయలా నా వెనక పడతావు? అసలు ఎవడరా నువ్వు? నేను ఆనందంగా ఉన్న ప్రతిసారి వస్తావు, ఒక పువ్వు ఇస్తావు, అది ఎర్ర పువ్వు. నేనేమి ఇలాగే పువ్వు అనుకున్నావా? భార్గవి విద్యానికేతన్ గౌరవ్. అరే సోము,